ఇదేదో అవార్డు రాని వాళ్ళ సంఘంలాగా ఉంది. అది మాత్రం కాదండి, అంటే నిన్నటి నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక ప్రకంపనలాగా బయలుదేరిందంట. మీడియా మిత్రులందరూ ఫోన్లు చేసి ఒపీనియన్లు అడుగుతున్నారు. సో ముందు వచ్చిన వాళ్ళ ఆనందం మీడియా వాళ్ళు రాయడం కంటే కానీ రాని వాళ్ళ ఘోష ఎక్కువ రాస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. బట్ చాలామంది ఈరోజు మా ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు, బుజ్జి గారి దగ్గరికి వస్తున్నారు. ఇది మొత్తం క్లాష్ అవుతూ కొందరు మీడియా మిత్రులే సార్ అందరూ కలిపి ఒక చోట కూర్చోండి సార్ అని వాళ్ళ అభ్యర్థన మేరకు మేము ఇలా కలిసి కూర్చున్నాం తప్పితే మేమందరం ఒక గ్రూప్ కట్టడం వేరే ఉద్దేశం ఏం లేదండి. నేను ముఖ్యంగా అండి అంటే నిన్న ఒక ప్రముఖ ఛానల్లో జరిగిన డిబేట్లో గౌరవ జ్యూరీ సభ్యులు కొందరు లేవనెత్తిన అంశాలని దాని గురించి ప్రస్తావించదలుచుకున్నానండి. ముఖ్యంగా అందులో ఒక జ్యూరీ సభ్యుడు అల్లు అర్జున్కి క్యారెక్టర్ యాక్టర్ అవార్డు ఇచ్చారు అని ప్రశ్నించినప్పుడు ఆ మెంబరు క్యారెక్టర్ అవార్డు కావాలనో లేదు, ఆ ప్రొడ్యూసరు క్యారెక్టర్ విభాగంలో దాన్ని అప్లై చేసి ఉంటారు కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇస్తుంది తప్పితే మేము కావాలని చేయలేదు అన్నారు. తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి, ఏంటి సార్ అల్లు అర్జున్ క్యారెక్టర్ మీరు అప్లై చేయడమే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అప్లై చేశారని. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఇదే గోనగన్నారెడ్డి ప్రత్యేక పాత్ర సినిమాకే సపోర్టింగ్ రోల్, అది దానికి సపోర్టింగ్ ఆర్టిస్ట్గానే అల్లు అర్జునే చాలా అవార్డులు ఫిలింఫేర్ దగ్గర నుంచి సైమా ఐఫా ఎన్నో అవార్డులు అందుకున్నాడండి. అందరూ కూడా సపోర్టింగ్ యాక్టర్ అని ఇచ్చారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు మాత్రమే ఒక అల్లు అర్జున్ లాంటి ఒక యువ నటుణ్ణి ఒక స్టార్ హీరోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పి అది దాన్ని మరి ఎలాగ దాన్ని గౌరవంగా తీసుకోవాలా, అవార్డు వచ్చినందుకు ఆనందపడాలా ఏంటో నాకు అర్థం కాలేదు. అందుకనే ముఖ్యంగా నేను ఆ వివరణ ఇవ్వడం కోసం నేను అప్లై చేసిన అప్లికేషన్ జెరాక్స్ కాపీతో సహా వచ్చానండి. ఇందులో మీరు స్పష్టంగా చూసుకోవచ్చు ఇందులో సహాయ నటుడు కేటగిరీ కిందే అల్లు అర్జున్ పేరు రాయటం జరిగింది. ఇది మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్టుకున్న అప్లికేషన్ అండి, ఎంతకంటే ఆధారం వేరే అక్కర్లేదు అనుకుంటాను. సో ఎందుకు వాళ్ళు సపోర్టింగ్ అని మెన్షన్ చేయకుండా ఒక స్టార్ హీరోని పట్టుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అన్నో అది ఎంతమాత్రం జీర్ణించుకోలేని విషయం. అంటే మనం స్టార్ హీరోలు ఒక కథానాయక ప్రాధాన్యత గల సినిమాలు టైటిల్ రోల్ ఒక హీరోయిన్ అయినప్పటికీ కూడా తనంతట తానుగా వచ్చి నేను ఈ సినిమాలో నటిస్తాను ఇలాంటి ఒక చారిత్రాత్మక చిత్రానికి నేను ప్రోత్సాహనిస్తాను కథానాయక చిత్రాలకి ప్రోత్సాహిస్తాను అని తనంతట తానుగా ఒక స్టార్ హీరో రేసు గుర్రం స్వింగ్తో ఉన్నాడు అల్లు అర్జున్ అప్పుడు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు ఇది ఎంతవరకు సంబంధించండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తన్నే మీరు మెన్షన్ చేయటం. ఇప్పుడు గౌరవ బాలకృష్ణ గారు కూడా డాక్టర్ మోహన్ బాబు గారి మీద గౌరవంతో ఊపడతారా ఉలిక్కి పడతారా అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో ఒక సపోర్టింగ్ రోల్లో యాక్ట్ చేశారు. అది సపోర్టింగ్ రోలే తప్పితే అది క్యారెక్టర్ యాక్టర్ అనకూడదు, సపోర్టింగ్ రోల్ స్పెషల్ రోల్ అనాలి. సో అంటే ఇంకా ఇలాగ మెన్షన్ చేస్తుంటే ఆ స్టార్ హీరోలకు ఉన్న అభిమానులు అందరూ చాలా హర్ట్ అవుతారండి. ఏంటి అవసరమా నా హీరోకి క్యారెక్టర్ యాక్టర్ అనిపించుకోవటం అంటే అది కావాలని చేసినట్టుగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అవతల సపోర్టింగ్ రోల్లో ఇచ్చిన ఆర్టిస్ట్ని ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనొచ్చు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెన్షన్ చేయబడ్డ అల్లు అర్జున్ని సపోర్టింగ్ రోల్ అనొచ్చు. అంటే ఈ మాత్రం జాగ్రత్త ఒకవేళ అది పొరపాటు జరుగుండొచ్చు, అంటే ఈ మాత్రం కూడా జాగ్రత్త తీసుకోకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ముందు
నేను క్లారిఫై చేయదలుచుకున్నానండి. రెండోది, నిన్న చాలామంది రుద్రమ్మదేవి తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకురాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వలేదు, అలాగే ఇప్పుడు అవార్డులు కూడా ఇచ్చి ప్రోత్సహించడం లేదు అని ఒక పాయింట్ చాలామంది లేవనెత్తారండి. నేను ముందుగా చెప్పదలుచుకున్నానండి, రాణి రుద్రమ్మదేవి జాతీయ నాయకురాలు, దక్షిణాపదాన్నంతటినీ పాలించిన నాయకురాలు, మార్కోపోలో లాంటి ఒక అంతర్జాతీయ పర్యాటకుడే తన పుస్తకాల్లో తన అంతర్జాతీయ నాయకురాలిగా తనని ప్రశంసించాడు. అలాంటి మరుగున పడిపోయిన చరిత్రని తెలుగు వాళ్ళ చరిత్ర ఇది. ప్రపంచంలో అది అమెరికాలో అవ్వచ్చు, అనకాపల్లిలో అవ్వచ్చు, ఇటు వరంగల్లో అవ్వచ్చు, ఎక్కడున్నా తెలుగువాడు తెలుగువాడే. మన తెలుగు కథ అది, మన తెలుగు జాతి కథ, మన తెలుగు నాయకురాలు. అలా తెలుగు నాయకురాలని చెప్పడానికి అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఒక తాట కిందకు తీసుకొచ్చి తను పరిపాలించిందండి. మొన్న ఆ మధ్య గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలోని గుంటూరు దగ్గర వెలగపూడిలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవుతూ అక్కడ కూడా ఆయన ఆ వెలగపూడిలో ఉన్న దొరికిన మల్కాపురం శాసనం అంటే రుద్రమ్మదేవి పట్టాభిషేక సందర్భంగా వేసిన మల్కాపురం శాసనం అది, ఆ శాసనాన్ని ఆయన ఉదహరించారు. అంటే రుద్రమ్మదేవి మూలాలు పట్టాభిషేకానికి సంబంధించి మన అమరావతిలోని గుంటూరు దగ్గర వెలగపూడి దగ్గర వెలువడ్డాయి. ఇదే అమరావతి దగ్గర ఈరోజు నేను నా చేతుల మీదుగా ఇది శంకుస్థాపన జరగడం కూడా చాలా ఆనందంగా ఉంది అని ఆయన చాలా ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకుని ఆయన నోటితో ఆయనే చెప్పారు. అలాగే ద్రాక్షారామం శాసనాలు ఉన్నాయి, ఎన్నో శాసనాలు ఉన్నాయి, మొత్తం అంతా కలిసి ఉండేది. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఇవన్నీ ఈ మధ్య ఏర్పడ్డవి. ఇది మొదటి నుంచి నేను ఇది వెళ్ళబుచ్చుకుంటూనే ఉన్నాను, అయినా నా ఘోష ఎవరో పట్టించుకోలేదు. ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలంటారు? ఇదే తెలుగు అది అసలు ముందు అది తప్పు కదా. ఒక ప్రాంతానికి చెందిన నాయకురాలు కాబట్టి మేము ఉండడం ఇంకా తప్పు కదా. ఇది చాలా పెద్ద తప్పు. అది చారిత్రాత్మక చిత్రం, నేను తీశాను, నాకు ఇవ్వండి. నేను అదే సభ్యుడు, అప్లై చేయడం కరెక్ట్గా చేసి ఉంటారు, అందువల్ల ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నట్టు. ఏది ఇది అసలు చాలా హాస్యాస్పదం ఉందండి. అప్లై చేయడం కరెక్ట్గా లేకపోవడం అంటే రెండు రాష్ట్రాలకి ఒకేసారి ఒకే విధంగా అప్లై చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందిస్తుంది అనుకున్నాం, కానీ ఏమాత్రం స్పందన లేకపోగా దాన్ని తాత్సారం చేశారు. నేను కొన్ని సమాచార లోపం లేకుండా గౌరవ మంత్రులైన అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ గారి ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్నాను. బహిరంగంగా ఆయన్ని విమర్శించకుండా నేను ఆయన్ని ఇంకొక విన్నపం రూపంలో ఒక లేఖ కూడా రాశాను, దానికి కూడా ఏమాత్రం రెస్పాన్స్ లేదు. అంటే నేను ముందు లేఖలో చెప్పింది కూడానండి, ఓకే నా రుద్రమ్మదేవికి ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆ సినిమాకి ఇచ్చారు. ఆ సినిమాకి ఇచ్చినప్పుడు చారిత్రాత్మక చిత్రం కాబట్టి ట్యాక్స్ ఎగ్జెంప్షన్, రుద్రమ్మదేవికి ఎందుకు అర్హత లేదు, ఎందుకు ఇవ్వలేదు అని ఆ లేఖలో విన్నవించుకున్నాను. పట్టించుకున్న నాదుడే లేడు. అంటే నేను పెద్ద నిర్మాతను కాదనా? మరి ఎందుకు నన్ను అసలు పట్టించుకోకుండా అంటే రుద్రమ్మదేవిని ఇంతగా నెగ్లెక్ట్ చేయాల్సిన ఇదేంటి? దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒక చారిత్రాత్మక సినిమా నిర్మించాను నేను. నేను చారిత్రాత్మక సినిమా నిర్మించిన తర్వాతే గౌతమీపుత్ర శాతకర్ణి అనే చారిత్రాత్మక చిత్రం కూడా వచ్చింది. వాళ్ళకంటే ముందే నేను తీశాను, నాకు ప్రోత్సాహం ఉండాలి కదా. ఇప్పుడు మరి అదే తెలంగాణ ప్రభుత్వం గౌతమీపుత్ర శాతకర్ణిని కూడా గుర్తించింది కదా. ఆ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవ సమయంలో
Arose Panula Punduka on the Chotan, Upakan KCR Gar, Upakan Balakrishna Gar, Venkatesh Gar, Chiranjeevi Gar, Villa Naluguru Kalisi, Akada Gautama Putta Satakar and Vedical Chestunte, and Pan and Pitchinand. A Sangiba Ekarane, Ekara Sangiba. ఇదే మాట సోషల్ మీడియాలో అంటున్నారు సార్ మీరు అప్పుడు ఒక ప్రశ్న అడిగారు సార్ గౌతమ బుద్ధ శాతకర్ణికి ఇచ్చి నాకెందుకు రుద్రమదేవి పోలేదని ఒక ప్రశ్న వేశారు ఇప్పుడు వచ్చింది సార్ మీకు జవాబు అన్నారండి ఇప్పుడు ఇప్పుడు దొరికింది మీకు జవాబు అన్నారండి అంతే కదా మధ్య అర్థం అంటే అది కరెక్ట్ అండి ఎస్వి రంగారావు గారి పేరిట ఉన్న అవార్డు అది ఆ అవార్డు కేటగిరీని మనం ఎక్కడ తక్కువ చేయట్లేదు సార్ మనం అప్లై చేసింది ఎందుకంటే ఇప్పుడు అదే అవార్డు కేటగిరీలో ఇప్పుడు అదే సంవత్సరంలో వచ్చిన పోసాని కృష్ణమూర్తి గారికి ఇచ్చిన చాలా ఆనందం ఆనందించదగ్గ విషయం ఎందుకంటే అది గొప్ప అవార్డు అది బట్ కేటగిరీ అనేది మార్చేసి ఇప్పుడు నేను అప్లై చేసిన కేటగిరీ కాదు కదా అది అదండి చెప్పేది అలా కాదు సార్ అంటే అక్కడ ఏంటో నిర్లక్ష్యం ఉండే ఏంటి ఒక ఒకట రెండు ఏదో ఆ రుద్రమదేవా ఏదో ఇచ్చేయండి దానికి ఏంటి చేస్తున్నారు డబ్బింగ్ ఇచ్చేయండి డబ్బింగ్ ఏంటి సార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే రుద్రమదేవికి కనబడదా ఇప్పుడు అదే డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌమ్య అనే అమ్మాయి 5-0 కూడా చాలా బాగా చెప్పింది అనుష్కి దానికి కూడా అది ఇచ్చుంటే అయిపోయేది కదా ఎందుకు కేవలం రుద్రమదేవికి డబ్బింగ్ అనేది ఇవ్వడం అలాగే మన్ని గోనగన్నారెడ్డిగా ఆల్రెడీ ఉన్న అవార్డులన్నీ కొల్లగొట్టేశాడు ఇప్పుడు ఇవ్వకపోతే అమరావతినే ముట్టడిస్తారమో చెప్పలేం థ్యాంక్స్ అందువల్ల ఇచ్చి తీరాల్సిన పరిస్థితి అక్కడ సరే దానికి ఏదో ఇచ్చింది అని అన్న దాంట్లో నిర్లక్ష్యంలో క్యారెక్టర్ అంటే వాళ్ళు చూసుకుని ఉండరా ఏంటి మరి నాకు అర్థం కాలేదు క్యారెక్టర్ యాక్టర్ ఏంటి క్యారెక్టర్ యాక్టర్ దా నేను అప్లై చేయలేదు కదా అంత నిర్లక్ష్యంగా జరిగింది సార్ అది అది అదే సార్ ఇప్పుడు అందుకనే కేటగిరీలో తక్కువ ఎక్కువ స్థాయి గురించి మనం మాట్లాడలేదు సార్ నిజంగా గుణచిత్ర నటుడు క్యారెక్టర్ యాక్టర్ అనేది చాలా మంచి అవార్డు సార్ అదేమి ఇది కాదు కాకపోతే ఏంటంటే ఒక యువ నటుడు ఒక యువ హీరో ఒక స్టార్ హీరోని నా సినిమాలో ఒక తండ్రి పాత్ర ఉంది ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే వచ్చి చేయడు కదా సార్ చేయడు కదా ఎక్కువగా జనరల్గా క్యారెక్టర్స్ కొద్దిగా మెచ్యూర్డ్ క్యారెక్టర్సే ఉంటాయి ఇలాంటివి మనం స్పెషల్ అపీరెన్స్గా సపోర్టింగ్ సినిమాకి కథకి సపోర్టింగ్ రోల్గా ఎవరున్నారనేది చెప్తాం ఇప్పుడు అదే క్యారెక్టర్ ఆర్టిస్టులు దీంట్లో నేను అప్లై చేసింది ప్రకాష్ రాజు శివదేవయ్య సో అందువల్ల అండి మనం కేటగిరీ స్థాయిని మనం ఎక్కడ కమెంట్ చేయట్లేదు సార్ అన్నీకి ఆ కేటగిరీ కరెక్ట్ కాదు అది అంటే మరి ఇప్పుడు అంటే ఇంట్లో చూస్తే అలాగే ఉంది సార్ ఏంటి అంటే క్లియర్గా సపోర్టింగ్ యాక్టర్గా అందరు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అలాగా అదే వ్యక్తపరుస్తున్నారు అండం కదా సార్ ఈ అప్లికేషన్లో మీకు చూపిస్తాను అప్లికేషన్లోనే ఉంది సార్ అది అప్లికేషన్లోనే ప్రింట్లో ఈ అవార్డుల మీద ఎవరైనా ఎటువంటి అభ్యంతరాలు మీడియా ముఖంగానో వెళ్ళబుచ్చిన వాళ్ళని 3 సంవత్సరాల పాటు ఏ అవార్డులకి అర్హత లేకుండా చేయడం జరుగుతుందని వాళ్ళు ప్రింట్లో అప్లికేషన్ నియమ నిబంధనలతో ఒక పెద్ద బుక్ ఉందండి ఆ బుక్లో ప్రింట్ చేసి ఇచ్చారు సార్ అప్పుడే షాక్ అయిపోయిందండి ఇదేంటండి ఇప్పుడు సార్ లేదండి ఇప్పుడే ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు లేదండి అంతే అది కరెక్టే ఇప్పుడే ఇప్పుడు అనిపిస్తుందండి అదేనండి ఇప్పుడు మరి అంటే
రేసు గుర్రం సినిమా తీసుకోండి సార్. అంటే నిజంగానే బెస్ట్ పాపులర్ ఫిల్మ్ స్ట్రైట్ అవే దానికి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు కమేడియన్కి బ్రహ్మానందం గారికి ఇచ్చారు బ్రహ్మాండం, డిజర్వ్స్ అయిన అద్భుతం. కానీ సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎవరైనా సరే గుండెమే చేసుకొని చెప్పండి, బన్నీ పెర్ఫార్మెన్స్ ఎలా నిలబెట్టాడు. హీరోలు సైతం పబ్లిక్గా ట్వీట్ చేశారు, ఒక మామూలు పాత్రన్నా కూడా నువ్వు ఎంతగా రక్తి కట్టించగలవు అని చెప్పి అల్లు అర్జున్ని హీరోలు ప్రశంసించారండి. ఒక లైవ్ వైర్లా యాక్ట్ చేశాడు. సో ఆ సినిమా ఏమన్నా అసభ్యత అశ్లీలత ఉందా పోనీ? అదేం లేదే, అది హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కదా, అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం కదా. వాళ్ళు ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తే అది దానికే ఎందుకు లేదు మరి. ఇది అంటే అందరూ ఈ రోడ్లు ఎక్కడం అనేది సరికాదన్నా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇది మనం అడిగేవాళ్ళు లేకపోతే ఇంకేం జరుగుతాయి సార్ భవిష్యత్తులో? ఇప్పుడు ప్రశ్నించడం తప్పు కాదు కదా సార్, ప్రశ్న అనేదే మన సృష్టికి మూలం సార్. ప్రశ్నలోంచే మొత్తం ప్రపంచం మనుగడే సాగుతుంది. అలా ప్రశ్నించొద్దంటే అలాగా అడిగేవాళ్ళు లేకపోతే ఇంకా అసలు అది లేదు సార్. ఎందుకంటే బాహుబలి నిజంగా చాలా డిజర్వ్స్ అండి, అది దానికి ఇచ్చిన అవార్డులు కానీ దాని ఇది కృషి కానీ మన స్టామినాని తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, రుద్రమదేవికే తృతీయ ఇప్పుడు తృతీయ చిత్రానికి ఇచ్చిన ఆ సినిమా స్థాయిలో కూడా ప్రమాణాలకి సరిపోలేదు. ఓ స్పెషల్ జ్యూరీ ఉంది కదండి, అట్లీస్ట్ ఒక స్పెషల్ జ్యూరీతోనే దాన్ని గుర్తించరండి. అంటే ఓ రుద్రమదేవి చరిత్ర ఓకే. నేను ఇప్పుడు నంది అవార్డుల ఆ పర్టిక్యులర్ ఆ ఇయర్ జ్యూరీ తాలూకు వాళ్ళ ప్రమాణాలని నేను అందుకోలేకపోయిండొచ్చు, రుద్రమదేవి చిత్రం అందుకోలేకపోయిండొచ్చు. కానీ నేను తీసిన చరిత్ర సినిమాలే ఎవడో తీయడం లేదు, నేనే తీశాను. దాదాపు 3 దశాబ్దాల తర్వాత నేనే అంటే ఒక దర్శకుడే నిర్మాతగా మారాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక కొత్త కేటగిరీ, ఒక కొత్త జోన్రా ఫిలిమ్స్ రావట్లేదు, అలాంటిది నేను అటెంప్ట్ చేశాను. అందువల్ల ప్రోత్సహిద్దాం అనుకోలేదా? లేదు, వీడేదో చరిత్ర తీసేసాడు కదా అని అవార్డు ఎలా ఇచ్చేస్తాం మనం? అందులో చాలా దారుణమైన సమాజానికి హాని కలిగించే అంశాలన్నీ ఉన్నాయి. అఫ్కోర్స్ వాడు చరిత్ర తీయవచ్చు, కానీ ఇలాంటి సినిమాకి మనం ప్రోత్సహించామంటే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి, సమాజం పాడైపోద్ది అనేలా ఏమనుందండి? మాట్లాడితే ఆ జ్యూరీ సభ్యుడు ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం, ట్రాన్స్పరెంట్ అర్థం మళ్ళీ కొత్తగా ఏదైనా మార్చాలా? మాట్లాడితే పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి ఇచ్చాం, టామీకి ఇచ్చాం అంటున్నాడండి. టామీకి ఇచ్చిన స్థాయి కూడా రుద్రమదేవిలో లేదా అండి? ఏ సార్, అది నాకు వ్యక్తిగతంగా వస్తే మీరు ఏదైనా నేను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోగలను. ఇప్పుడు సౌమ్య అనే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని మనం ప్రోత్సహించాలి కదా, అందుకని చక్కగా తన అవార్డు తీసుకుంటాం. అందులో బన్నీది అది మా అద్భుతమైన అవార్డు సార్. బన్నీ కూడా ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఇచ్చాడు తను. ఇది వెంటనే నేను కంగ్రాట్స్ చెప్పాను. నేను ముందు జోనర్ ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నానండి, నేను ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నాను. నిన్న జ్యూరీలో ఇలా నిందించేసరికి, వాళ్ళు అప్లై చేయడం ఎలా చేశారనేసరికి అప్పుడు నాకు క్లారిటీ వచ్చి నేను షాక్ అయ్యాను. అంతే తప్పితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అవార్డు అనేది ప్రోత్సాహం కదా సార్ ఎవరికైనా. అంటే అది అలాగే చెప్పలేమండి ఇప్పుడు సార్. ఒకటండి ఇప్పుడు అలాగా సార్, అంటే నంది అవార్డులు నాకు కొత్త కాదు సార్. నాకు వ్యక్తిగతంగా 8-9 అవార్డులు వచ్చాయి సార్ నేను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన 12 సినిమాలండి. ఈ 12 సినిమాలకి నా సినిమాలకి నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ దాదాపు 30 నంది అవార్డులు తీసుకున్నారు సార్. నిన్నే మీ బోట్ మిత్రుడు లెక్క చెప్పాడు నాకు.
సో నంది అవార్డుల ప్రమాణాలు ఏంటో నాకు తెలుసు, అది కొత్త ఏం కాదు. ఇప్పుడు నాకు వచ్చినప్పుడు కూడా రాణి వార్డు నా మీద విమర్శ చేస్తాడండి, తప్పే లేదు. విమర్శ నన్ను విమర్శించి నువ్వు పలానా ఒక్కడికి 8 అవార్డులు వచ్చాయి, అప్పుడు కూడా చాలామంది విమర్శించారు. విమర్శ తీసుకున్నాం, సద్విమర్శ చాలా ఓపెన్గా తీసుకున్నాం. అలా తీసుకోవాలండి, అలా తీసుకొని ఇందులో కొద్దిగా వైలెన్స్ కూడా ఎక్కువ ఉందంటున్నారే, నెక్స్ట్ డే కొద్దిగా తగ్గిద్దాం, తగ్గించి బ్యాలెన్స్ చేద్దాం. ఇటు జనరల్ సిటింగ్గా తీయాలి, అట్ ది సేమ్ టైం మనం సమాజానికి కీడు చేయకూడదు, ఉన్నత ప్రమాణాలు పాటించాలి. అలాగే తీసే దర్శకుండి సార్. నేను ఇప్పుడు నన్ను విమర్శించినది మాత్రం నేను ఎప్పుడు ఫీల్ అవున్నాను, నన్ను నేను ఎలా అవతల ఎలా విమర్శిస్తున్నాను, విమర్శలకి నేను చాలా వెల్కమింగ్గా ఉంటానండి.